మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా? ఈ రోజువారీ ఆహారంలో వేరుశనగలు జోడించండి. డయాబెటీస్, ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే మధుమేహం రావడానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా వంశపారంపర్యంగా ఒత్తిడి, మానసిక ఇబ్బందులు, టెన్షన్కు గురి కావడం తదితర సమస్యల వల్ల ఈ మధుమేహం బారిన పడుతున్నారు. అయితే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలు, ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది. కానీ ప్రస్తుతం తినే ఆహారం వల్ల మధుమేహం బారిన పడే వారి సంఖ్య పెరగటమే కాకుండా అదుపులో లేకుండా పోతుంది. ఈ వ్యాధి బారిన పడిన వారు ఆహార నియమాలను మార్చుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇక డయాబెటీస్ అదుపులో ఉండేందుకు వేరుశనగ ఎంతగానో ఉపయోగపడుతుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు వేరుశనగ తినటం వల్ల అదుపులో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇందులో మాంగనీస్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వు మరియు కార్బోహైడ్రేట్ల విషయంలో ముఖ్య పాత్ర పోషించి మెటబాలిక్కు సహాయపడతాయి. కాల్షియం గ్రహించటం మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. డయాబెటీస్ను కంట్రోల్లో ఉంచుతుంది. ఎవరికైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వారు కొద్దిగా పల్లీలు తినటం అలవాటు చేసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. 2018లో జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రచురించిన అధ్యయనంలో పల్లీలు వారానికి 5 సార్లు తినే మహిళలకు టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని గుర్తించారు. వేరుశనగల్ని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే ఉప్పు నీళ్ళలో ఉడికించుకొని తింటే ఎంతో మేలు జరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల నుంచి గుండె జబ్బులున్న వాళ్ల వరకు ఈ వేరుశనగలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు. అయితే బాదాం, పిస్తా లాంటి నట్స్లో కన్నా కూడా వేరుశనగల్లో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. మహిళలకైతే ఇవి పోషక భాండాగారాలే. మహిళల ఆరోగ్యానికి ఇనుము, ఫోలిక్ ఆమ్లం చాలా ముఖ్యం. ఈ రెండు పోషకాలే కాకుండా ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం కూడా పల్లీల్లో ఎక్కువే. గుప్పడి వేరుశనగలతో డయాబెటీస్ను కూడా దూరం చేసుకోవచ్చు. అందుకే ప్రత్యేకించి డయాబెటీస్ ఉన్నవాళ్ళు రోజూ వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న వేరుశనగల్ని ఇక రోజూ తీసుకోండి మరి.